హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మతం కులం ఏదైనా ప్రతి ఒక్కరూ ఈ సృష్టిలో శక్తి ఉందని తప్పకుండా నమ్ముతారు ఆ శక్తిని ఎవ్వరూ సృష్టించలేరు నశింపజేయలేరు కాకపోతే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా పాజిటివ్ నెగిటివ్ అని రెండు రూపాల్లో ఎనర్జీ ఉంటుందని ప్రతి వ్యక్తి నమ్ముతారు ఈరోజు మనం వాస్తు శాస్త్రంలో ఉన్న గొప్ప విషయం గురించి తెలుసుకోబోతున్నాం వాస్తు శాస్త్రం ప్రకారం శక్తి అనేది ఎంతో విస్తారమైంది కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా వస్తువులు ఇచ్చేటప్పుడు లేదా వారి నుంచి పుచ్చుకునేటప్పుడు ఈ ఎనర్జీ ఒకరి నుంచి మరొకరి చేరుతుంది అందులో ప్రతికూల శక్తి ఉన్నట్లయితే జీవితంలో మనం పురోగతిని సాధించలేం కాబట్టి కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు అంతేకాకుండా జీవితంలో ఇతర సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ వస్తువులు తీసుకోకూడదు ఇవ్వకూడదు ఈ వీడియోలో చూద్దాం మొదటిది కలం మనం సాధారణంగా బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మర్చిపోయేది ఈ పెన్నునే సహజంగా ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కాబట్టి కళాన్ని తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి ఒకవేళ అక్కడ ఎవరైనా పెన్ను అడిగితే వారికి ఇచ్చి పని పూర్తయిన వెంటనే తిరిగి తీసుకోవడం మర్చిపోకూడదు వాస్తుశాస్త్ర ప్రకారం కళాన్ని ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా తీసేసుకోవాలి లేకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నమ్ముతుంటారు అంతేకాకుండా వ్యాపార వాణిజ్యాల్లో పెట్టిన పెట్టుబడుల్లో ధన నష్టం పెరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు రెండవది బట్టలు ఇతరుల బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల వస్త్రాలు ధరించినట్లయితే వారి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది కాబట్టి తోటి వారి బట్టలు ధరించడం మానుకోవాలి ముఖ్యంగా శుభకార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి శుభకార్యాలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి లేదంటే దురదృష్టం మీ వెంటే ఉంటుంది అంతేకాకుండా మానసిక ఒత్తిడితో పాటు పనిలోనూ శ్రద్ధ పెట్టక మీ పనిని మీరే నాశనం చేసుకునే ప్రమాదం ఉంది మూడోది శంఖం వాస్తుశాస్త్రం ప్రకారం శంఖం అనేది లక్ష్మీదేవికి చిహ్నం కాబట్టి శంఖాన్ని ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఇతరుల నుంచి తీసుకోకూడదు మీ శంఖాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు మీ ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉంది ఫలితంగా లక్ష్మీ కటాక్షం మీకు దూరం అవుతుంది ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీ శంఖాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వెంటనే తిరిగి తీసుకోవడం మర్చిపోవద్దు అప్పుడు శుభ్రంగా గంగా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే దాన్ని వాడాలి లేకపోయినట్లయితే జీవితంలో ఎన్నో సమస్యలకు గురవుతారు నాలుగవది గడియారం వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం వల్ల వ్యక్తి జీవితంలో కొన్ని మంచి ప్రభావాలు మరికొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి కాబట్టి మీ గడియారాన్ని ఇతరులకిచ్చి ఇచ్చి మర్చిపోకూడదు అంతేకాకుండా ఇతరుల గడియారాన్ని మీరు పెట్టుకోకూడదు ఇలా చేయడం ద్వారా ఎదుటి వ్యక్తికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా జీవితంలో విజయానికి బదులు వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతోపాటు మీరు ఎంచుకున్న రంగంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఐదవది పడక గది ఈ జాబితాలో గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఇతరుల పడక గదిని అస్సలు ఉపయోగించుకోకూడదు ఎందుకంటే ఇలా చేస్తే వాస్తుదోషం పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వ్యక్తి జీవితంలో నిరాశ నిస్పృహలు పెరుగుతాయి వీటితో పాటు ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల వల్ల ఇతరు నుంచి తీసుకున్న అప్పు వాటిని తిరిగి చెల్లించడంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది రోజు రోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్